హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫిషింగ్ హార్బర్ లో ఏ చేపలు ఉన్నాయి, ఇంకా ఫిషింగ్ హార్బర్ లో ఉండే చేపలు మొత్తం చూపించబోతున్నాను. తర్వాత ఫిషింగ్ హార్బర్ మొత్తం చూపించబోతున్నాను అనమాట. మీరు మొత్తంలో చూడొచ్చు, చాలా బాగుంటుంది. మీరు కన్వర్ జంక్షన్ నుంచి ఫిషింగ్ హార్బర్కి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. సో దట్ మీకు మొత్తం తెలుస్తుంది అనమాట. ఇంకా ఈ రూట్లోనే కొన్ని కొన్ని మెకానిక్ షెడ్స్ ఉన్నాయి, ఆ షెడ్స్ కూడా చూపిస్తాను. తర్వాత కొన్ని కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ కూడా చూపిస్తాను. సో మొత్తంలో చూడండి, మిస్ అయ్యకుండా, చాలా బాగుంటుంది. ఇంకా మనమైతే బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనమైతే కన్వర్ జంక్షన్ దొరున్నాం. ఆ ముందు కనబడుతుంది కదా, అదే కన్వెంట్ జంక్షన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు, ఇంకా గాజువాకి వెళ్ళిపోవచ్చు, ఇంకా మన నేవల్ డాక్యార్డ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మనమైతే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళే వేళ వెళ్తే మనం ఫిషింగ్ హార్బర్కి వెళ్తాం అనమాట. లెఫ్ట్కి వెళ్తే రైల్వే స్టేషన్కి, రైట్కి వెళ్తే మన నేవల్ డాక్యార్డ్స్కి వెళ్తాం, ఇంకా గాజువాకి కూడా వెళ్తాం అనమాట. సో మనకు ముందు కనబడుతుంది సార్ ఆ పోర్ట్ రోడ్ అనమాట. అది దాని పక్కనే అనుకుని ఇంకో రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డే పోర్ట్ ట్రస్ట్ యొక్క పక్క రోడ్ అనమాట. అంటే ఆ రోడ్డు నుంచి వెళ్తే మనం సిహార్ జంక్షన్కి వెళ్తాం, తర్వాత జగదాంబ జంక్షన్ కూడా వెళ్ళిపోతాం. అలా మనం ఫిషింగ్ హార్బర్ కూడా వెళ్ళొచ్చు. మనం మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాలి, ఫిషెస్ కొనాలి. కానీ మీకు ఈరోజు మొత్తం ఫిషింగ్ హార్బర్ చూపించను, రేపటి బ్లాగ్లో మీరు ఫిషింగ్ హార్బర్ చూడొచ్చు. ఈరోజు అయితే మీకు కన్వర్ జంక్షన్ నుంచి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాలో చూపిస్తాను. నేను ఓన్లీ కన్వర్ జంక్షన్ నుంచి ఎందుకు చూపిస్తున్నా అంటే, మీకు ఎన్ఏడి నుంచి కన్వర్ జంక్షన్ దాకా ఒక బ్లాగే చేశాను. మీరు ఆ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ దాకా ఎలా రావాలని చెప్పేసి. సో ఎన్ఏడి గురించి మనకు తెలిసిందే, అది మెయిన్ జంక్షన్ కాబట్టి చాలా బ్లాగ్స్ చేశాను, గాజువాక్స్ అయితే చేశాను, తర్వాత మన సిటీ బ్లాగ్స్ కూడా చేశాను అనమాట. సో మీరు ఆ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. మీరు ఏదైనా వీడియో చేయాలనుకుంటే ఆ వీడియో నేమ్ కొట్టి పక్కన కిరణ్ కొడితే నేను ఒకవేళ దాని గురించి వ్లాగ్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు వస్తుంది. ఈ రూట్లో నాకు బాగా నచ్చింది అటుపక్క ఇటుపక్క ఉండే చెట్లు. నచ్చిందని చెప్పన ఆ స్పీడ్ బ్రేకర్లు మసాజ్ చేసేటట్టు ఉంటాయండి ఆ స్పీడ్ బ్రేకర్లు, అసలు చాలా పెద్ద అనమాట. కారులో వస్తే తగిలేస్తుంది, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేనైతే నా కారులో వెళ్ళేటప్పుడు 2 సార్లు తగిలించాను. బైక్ మీద వెళ్ళేటప్పుడు నా పాత బైక్ ఉండేటప్పుడు 4.5 ఒకసారి తగిలింది. అంటే స్పీడ్గా వెళ్ళాను, స్పీడ్గా వెళ్ళడం వల్ల టప్పని సౌండ్ వచ్చింది. మరి ఎక్కడ తగిలిందో తెలియదు, సౌండ్ అయితే వచ్చింది అనమాట. సో రైట్ సైడ్ మీకు గోర్ కనబడుతుంది చూసారా, అదే పోర్ట్ ట్రస్ట్ యొక్క వాల్ అనమాట. ఈ రూట్లో నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఈ రూట్ ఎప్పుడు మీకు చూపించలేదు. సో ఈసారి ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నా కాబట్టి ఫిషింగ్ హార్బర్కి వే చూపిస్తూ ఈ రూట్ చేశాను అనమాట. సో ఈ రూట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రూట్లో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తుంటే ఒక కామెంట్ చేయండి, ఈ రూట్లో నేను ట్రావెల్ చేశాను అని చెప్పేసి. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఒక జంక్షన్ వస్తుంది, ఆ జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే సిహార్ జంక్షన్ వస్తుంది అనమాట. సిహార్ జంక్షన్ అంటే అక్కడే మనకి పోర్ట్ ట్రస్ట్కి ఎంట్రన్స్ ఉంటుంది. సో అది మీకు చూపిస్తాను. ఇంకా మనకి ఇక్కడ రైల్వే రోడ్ ఉంటుంది, అదే రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. ఆ రైల్వే ట్రాక్ దాటుకుని వెళ్ళాలి. కానీ నాకు తెలిసి ఈ రూట్లో ట్రైన్లో వెళ్ళటం ఆగిపోయినట్టుంది, అందుకని చెప్పేసి ఇక్కడ గేట్స్ ఏం లేవన్నమాట. మనమైతే రైల్వే ట్రాక్ని దాటాలి, దానికన్నా ముందు స్పీడ్ బ్రేకర్ దాటాలన్నమాట. ఆ రైట్ సైడ్లోనే మనకి హార్బర్ పోలీస్ స్టేషన్ ఉంది. సో మనమైతే మనకి రైల్వే ట్రాక్ని దాటేసాం ఇప్పుడే. సో మీరు ఎప్పుడైనా రైల్వే ట్రాక్లో ట్రైన్ వెళ్ళడం చూసినంటే ఒక కామెంట్ చేయండి, నేనైతే ఎప్పుడూ చూడలేదు. లెఫ్ట్ సైడ్లో మనకి కొత్తగా దించిన మహీంద్రా తార్ వెళ్తుంది, బాగుంది కదా చూడడానికి. ఇక మనం ఒక జంక్షన్కి అయితే వస్తాం. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి నోకడంతల్ టెంపుల్ ఉంటుంది, కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో ఆ టెంపుల్ అనమాట. మనం ఇలా ముందుకు వెళ్తే మనం సిహార్ జంక్షన్కి వెళ్తాం, అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు వెళ్తే మనకి ఇంకొక జంక్షన్ వస్తుంది, టౌన్ కొత్త రోడ్ జంక్షన్. అక్కడి నుంచి రైట్ తీసుకుని ముందుకు వెళ్తే వెళ్ళచ్చు అనమాట. ఇక్కడైతే మనకి జీవీఎంసీ మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్ ఉంది. ఈ జంక్షన్ని రామకృష్ణ జంక్షన్ అంటారు. సో ఇలా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చాలా షాపులు కనిపిస్తాయి. ఇక్కడ మనకి స్పేర్ పార్ట్స్ కావాలన్నా, వెహికల్స్కి ఏమైనా కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి అనమాట. ఈ బ్లాగ్ నేను రిటర్న్లో వచ్చినట్టు కవర్ చేశాను, ఆ బ్లాగ్ మీకు ఫిషింగ్ హార్బర్ బ్లాగ్ అయిపోయిన తర్వాత పెడతాను అనమాట, అప్పుడు మీరు చూడొచ్చు అనమాట. సో మీకు తెలుస్తుంది. ఇంకా ఒక డెవలప్మెంట్ కూడా జరుగుతుంది ఇక్కడ, ఆ డెవలప్మెంట్ కూడా మీకు చూపిస్తాను. జరుగుతుందంటే జరుగుతుందని చెప్పేసి న్యూస్లో వచ్చింది, నేను చూశాను. సో ఇప్పుడైతే ఆ వీడియో చూస్తున్నాను, డెవలప్మెంట్ జరిగిన తర్వాత కూడా ఆ వీడియో చూపిస్తాను. సో మరి దాని గురించి కొన్ని విషయాలు కూడా మీకు చెప్తాను అనమాట నెక్స్ట్ బ్లాగ్లో. తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి చెప్పే కదా సిహార్స్ జంక్షన్ వస్తుందని చెప్పేసి,
ఆ జంక్షన్కి వెళ్ళాలి. మరి మీరు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడే మనకి స్క్రాప్ వెహికల్స్ అన్నీ అమ్మేస్తారనమాట. మనకి ఈ ప్లేస్లో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ దొరుకుతాయి. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అంటే మనకి స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్స్ అవి దొరుకుతాయి అన్నమాట. ఇంకా మనకి అల్లాయ్ వీల్స్ దొరుకుతాయి, తర్వాత టైర్ రిమ్స్ ఉంటాయి కదా, టైర్ రిమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇంకా మనకి మెయిన్ థింగ్ ఏంటంటే చాలా యాక్సిడెంట్ వెహికల్స్ కూడా ఇక్కడే సేల్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఏమన్నా ఆ పార్ట్స్లో యూజ్ అయిన పార్ట్స్ ఉంటే దొరకచ్చు అనమాట. మీకు ఎప్పుడైనా మీ వెహికల్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మీకు ఏమైనా వస్తువులు కావాలంటే ఇక్కడ ట్రై చేయండి, దొరుకుతాయి. కానీ అది బాగుంటుందో బాగోదో నేను చెప్పలేను. 99% బాగుంటుంది, ఆ 1% చెప్పలేను అనమాట. ఎందుకంటే చెప్పలేం కదా ఇప్పుడు ఎలా ఉంటుందో సిచ్యువేషన్. మనమైతే సిహార్ జంక్షన్కి వచ్చాము. ఇక్కడ మనకు రైట్ సైడ్లో పోర్ట్ ట్రస్ట్ ఉందన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్తే మనం కొత్త రోడ్డుకి వెళ్తాం. ఇంకా ముందుకు వెళ్తే టౌన్ కొత్త రోడ్ అంటారు కదా, ఆ రోడ్డుకి వెళ్తాం అనమాట. ఇంకా ఈ రూట్లో మనకి డీజిల్ ఇంజిన్స్ అవన్నీ రిపేర్ చేస్తారనమాట. మనకి ఏమైనా ఇంజిన్ కార్ ఇంజిన్ అని ప్రాబ్లం వస్తే ఇక్కడ రిపేర్ చేస్తారు. ఇక్కడ డీజిల్ హౌసెస్ ఉంటాయన్నమాట. అక్కడైతే మనకి నాజిల్స్ అయినా మనకి ఇంజిన్లో నాజిల్స్ అని ఒక పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ అయిన పార్ట్ అయితే ఇక్కడ అవి చేస్తారనమాట. సో మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు, మీరు వెహికల్ వాడితే మీకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ ప్లేస్కి వస్తే. సో మనమైతే జంక్షన్కి వచ్చాం, ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్తే మనం టౌన్ కొత్త రోడ్ జంక్షన్కి వెళ్తాం. అక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ఇంకో జంక్షన్కి వెళ్తాం అనమాట. మన ఎక్కడంటే మన టౌన్ 1 పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం అనమాట. సో అక్కడ నుంచి మనం అలా ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ రూట్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కదా, ఎక్కువ వెహికల్స్ తిరుగుతున్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో మనకి మోడర్న్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఉందన్నమాట. సో మన ఇంటి దగ్గర నుండి కలెక్ట్ చేసే చెత్త మొత్తం అంతా ఇక్కడికే వస్తుంది. సో ఇక్కడ మనకి ఆ గార్బేజ్ని అంటే చెత్త మొత్తం అంతా రీసైకిల్ చేయొచ్చు. సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి వచ్చేసిన జంక్షన్, ఈ జంక్షన్లోనే మనకి కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ మహోత్సవాలు జరుగుతున్నట్టునే అంటే పండగ జరుగుతున్నట్టుంది అనమాట. సో మీరు ముందు బోర్డు అబ్జర్వ్ చేయొచ్చు, ఆ బోర్డు ఉంది. ఇంకా రైట్ సైడ్కి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో ఇంకా పెద్ద బోర్డు ఉంటుంది, అక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో చూసారు కదా బోర్డు కూడా ఉంది. సో అక్కడ ఉత్సవాలు స్టార్ట్ చేయడానికి లైట్స్ అనేది చేస్తున్నట్టున్నారు. లెఫ్ట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు లైట్స్ అవి ఉన్నాయి. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్లో పెద్ద బోర్డు కనబడుతుంది, అక్కడ నుంచి మనకి టెంపుల్లోకి వెళ్ళే దారి ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మనం వెళ్ళేది ఒక పని కోసం, కానీ వెళ్ళే పనులు ఇంకో పని యాడ్ చేయడానికి అని చెప్పేసి టెంపుల్ కాబట్టి వెళ్ళలేదన్నమాట. సో తొందరలోనే మీకు టెంపుల్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి వన్ టౌన్ పోలీస్ స్టేషన్, తర్వాత మన ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, ఆ జంక్షన్కి వెళ్తాం అనమాట. సో లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే శ్రీ కనక మహాలక్ష్మి వారి ముఖద్వారం ఉంది, బురుజుపేట విశాఖపట్నం. సో ఈ ఊరు అనమాట, అదంతా కొత్తగా ఉంది కదా విశాఖపట్నం అంతా కూడా. మీకు కొత్త ప్లేస్ని చూసాను అని అనిపిస్తే విశాఖపట్నంలో కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ వర్మకి అయితే కొత్తగా కనిపించిందంట ఈ ఊరంతా కూడా, మనం విశాఖపట్నం కాకుండా ఏదో ఊరు వస్తాం అనుకున్నాడంట, అలా ఫీల్ వచ్చిందనమాట. తనైతే తను ఫీల్ చెప్పాడు. సో మీకు కూడా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో దాని ద్వారా తెలుస్తుంది కదా ఎవరికి అనిపిస్తుందని చెప్పేసి. సో ఇక మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఓల్డ్ పాస్టర్ జంక్షన్కి వెళ్తాం, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఫిషింగ్ హార్బర్కి వెళ్తాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా టెంపుల్స్ కూడా ఉన్నాయి, ఆ టెంపుల్స్ కూడా మీకు చూపిస్తాను. నేనైతే 2 టెంపుల్స్ చూశాను, అవే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ రూట్లో. చాలామందికి టెంపుల్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా, ముఖ్యంగా లేడీస్కి టెంపుల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. నాకైతే టెంపుల్స్ ఇష్టమే, కానీ టెంపుల్స్ కన్నా వాటి ఆర్కిటెక్చర్ అన్నా డిజైన్స్ అన్నా చాలా ఇష్టం అనమాట. రైట్ సైడ్లో మనకి కొరప మార్కెట్ ఉంది, అది సరిగ్గా కవర్ చేయలేదు నేను, తొందరలో మీకు కొరప మార్కెట్ కూడా చూపిస్తాను. సో రైట్ సైడ్లో మనకి ఇంకా చూసుకుంటే ఒక టెంపుల్ కూడా ఉంది, అది నేను సరిగ్గా చూపించలేకపోయాను. సో మీకు నెక్స్ట్ టైం నేను టెంపుల్స్ కవర్ చేసినప్పుడు ఆ టెంపుల్స్ అన్ని కూడా మీకు సరిగ్గా చూపిస్తాను. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మనకి వచ్చేస్తుంది జంక్షన్ అయితే. ఇక్కడ ఏమైందంటే బస్సు రోడ్డు కట్టింగ్ ఆపేసింది, ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు. మాకైతే ఏం చేయలేదు అర్థం కాక వెయిట్ చేస్తాం అనమాట బస్సు పోయే వరకు. తర్వాత చూస్తే అర్థమైంది ఏంటంటే ముందున ఇంకొక కారు కనబడుతుంది, చూసారా కారు అయితే వెనక్కి వెళ్తుంది. బికాజ్ ఇక్కడ బస్సు కారు ఒకేసారి వెళ్ళాం అనమాట, అందుకని చెప్పేసి కారు వెనక్కి వెళ్తుంది. సో బస్సు అయితే ముందుకు వెళ్తుంది అనమాట. సో కార్ అయితే సక్సెస్ఫుల్గా వెనక్కి వెళ్ళిపోయింది. సో బస్సు కూడా మూవ్ అయింది, మేము కూడా బస్సు వెనక వెళ్ళిపోతున్నాం. ట్రై చేస్తున్నాం ఆర్డర్ చేద్దాం అని చెప్పేసి, తెలిసింది ఏంటంటే కష్టం అని చెప్పి ఆర్డర్ చేయలేదు. ఇక్కడ మనకి శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయం ఉంది. ఇంకా ముందుకు వెళ్తే మనకి శ్రీ శ్యామ్ మందిర్ ఉంటుంది అనమాట, అది కూడా మీకు చూపిస్తాను. అలాంటి టెంపుల్స్ మేము పూరిలో చూసాం.
సో మీరు లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేయొచ్చు ఆ టెంపుల్ అయితే ఉంది. మీకు కొంచెం ముందుకు వెళ్ళాక క్లియర్గా చూపిస్తాను అనమాట, అక్కడ శ్రీ శ్యామ్ మందిర్ అని ఉంది. సో దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే ఒక కామెంట్ చేయండి, నాకైతే పెద్దగా తెలియదు సో నేను చెప్పట్లేదు అనమాట. నేను అటువంటి టెంపుల్స్ మాత్రం పూరిలో చూశాను, చాలా బాగుంటాయి. మీరు నా పూరి బ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లోనే 120 పోలీస్ స్టేషన్ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ పోలీస్ జీప్స్ ఉన్నాయి. సో అదే మన 120 పోలీస్ స్టేషన్. ఇంకా ముందుకు వెళ్తే మనకి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వస్తుంది అనమాట. ఆ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. సో నేను మీకు రూట్ ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే మీరు వీడియో కంప్లీట్గా చూడరు, స్కిప్ చేస్తూ చూస్తారనమాట. సో దానివల్లే నేను 4 సార్లు చెప్పానంటే మీకు అర్థమవుతుంది, లేదా నేను ఈ వీడియో చూసుకుంటూ ఫిషింగ్ ఆర్బర్కి వెళ్తే మాత్రం మీకు చాలా లేట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి 4 సార్లు చెప్తున్నాను రూట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. తర్వాత మీకు ఇందా చెప్పడం మర్చిపోయాను, మన రామకృష్ణ జంక్షన్ చూసాం కదా, ఆ దగ్గరలో ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా ఉందన్నమాట. ఆ గ్రౌండ్ చూపిద్దాం అనుకున్నా కానీ మేము ఆ రూట్లోకి కాకుండా ఇంకో రూట్లోకి వచ్చడం వల్ల ఆ గ్రౌండ్ మీకు చూపించలేకపోయాం. ఇంకా మనం ముందుకు వెళ్ళాం, ముందుకు వెళ్తే మనకైతే వచ్చింది ఏ జంక్షన్ అంటే ఓల్డ్ ఫోర్ట్ షాపీస్ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు వెళ్ళి మళ్ళీ ఇంకో లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ పోర్ట్ రోడ్లోకి వెళ్తాం. ఆ పోర్ట్ రోడ్ నుంచి ఫిషింగ్ హార్బర్కి వెళ్తాం అనమాట. మనకి ముందు బోర్డు కనబడుతుంది లెఫ్ట్లో. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే పోర్ట్ ఏరియాకి వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ 0.6 కిలోమీటర్స్, తర్వాత మనకేమో ఫిషింగ్ హార్బర్ 1 కిలోమీటర్ ఉంది. మన విశాఖ ఆర్కే బీచ్ ఉంది కదా, ఆర్కే బీచ్ వచ్చేసి 3.2 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుందాం, లెఫ్ట్ తీసుకుంటే ఫిషింగ్ హార్బర్ రూట్కి వెళ్ళచ్చు అనమాట. సో మనం అయితే లెఫ్ట్ అయితే తీసుకున్నాం. ఇక్కడే మనకి ఒక పెద్ద ఆర్చ్ కూడా ఉంది, సో అలా వెళ్ళిన కూడా టెంపుల్ ఉండొచ్చేమో చూడాలి. ఇంకా మనం ఇలా వెళ్తే రాస్ హిల్స్ కూడా వెళ్ళచ్చు, ఆ బ్లాగ్ కూడా చేశాను, కుదిరితే చూడండి, నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా రాస్ హిల్స్ బై కిరణ్ తుమ్మల అని కొడితే మీకు ఆ వీడియో వస్తుంది అనమాట. సో చూడండి చాలా బాగుంటుంది. ఇంకా నేను ఆ వీడియోలో అయితే ఆ హిస్టరీ కూడా చెప్పాను, కుదిరితే ఆ హిస్టరీ కూడా తెలుసుకోండి. ఇంకా రైట్ సైడ్లో మనకి సెయింట్ ఆలియస్ స్కూల్ ఉందన్నమాట, ఇదే హై స్కూల్. ఇది పాత బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్లా ఉంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. మీకేమైనా ఈ స్కూల్ గురించి తెలిసినా, మీరు ఈ స్కూల్లో చదివినా ఒక కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి ఈ స్కూల్ గురించి మనం తెలుస్తుంది అనమాట. సో మనం రైట్ సైడ్లో చూసుకోవచ్చు అక్కడ వర్క్ అయితే ఏదో అవుతుంది, మీకు చెప్తే కదా డెవలప్మెంట్ వర్క్ చూపిస్తానని చెప్పేసి ఇదే. ఇక్కడైతే ఏదో వర్క్ అవుతుంది అనమాట, సో జీబీఎంసీ వాళ్ళు చేస్తున్నారు, తొందరలోనే ఆ వర్క్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను నాకు తెలిస్తే. తర్వాత మనైతే పోర్ట్ రోడ్లోకి వస్తాం. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనమైతే ఫస్ట్ విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్కి వెళ్తాం, ఆ తర్వాత ఫిషింగ్ హార్బర్కి వెళ్తాం అనమాట. ఫిషింగ్ హార్బర్లో మీకైతే ఏ ఫిష్ ఉందో చూపిస్తాను, ఫస్ట్ ఎండి చేపలు చూపించి తర్వాత పచ్చి చేపలు చూపిస్తాను. ఇంకా మనకి సముద్రం దొరికే, తర్వాత మన ఫిషింగ్ హార్బర్ దొరికే, అక్కడ మనం తినగలిగే వస్తువులు ఏమన్నా కూడా చూపిస్తాను అనమాట. వస్తువులు అంటే చేపలు, పీతలు, రొయ్యలు ఉంటాయి కదా, సో అవన్నీ చూపిస్తాను అనమాట. నేనైతే అక్కడ చాలా డిస్కషన్స్ అయ్యాయి అవి కూడా చెప్తాను ఆ వీడియోలో. సో వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది, మీకు ఇవిడే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనమైతే ఆల్మోస్ట్ టెర్మినల్ దగ్గరకు వచ్చాము. ఈ లెఫ్ట్ సైడ్లో నాకైతే బిల్డింగ్ కనిపించింది, బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్లా ఉందన్నమాట. మేము చూసాం కానీ పేరేం కనిపించలేదు, ఒకవేళ మిగిలిన ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో దానివల్ల మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. సో నేనైతే అన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను వీడియోలో, కొన్ని విషయాలు తెలుసుకుని ఆ విషయాలు చెప్తున్నాను. మిగిలిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరే ఇస్తున్నారు కామెంట్ ద్వారా, సో మీరు చేసే కామెంట్ చాలా వాల్యుబుల్. సో కామెంట్ చేసేటప్పుడు చాలా చక్కగా కామెంట్ చేయండి, అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. నాకు తెలిసింది ఎంతంటే సముద్రంలో ఉండే నీటి చుక్కంత, తెలియాల్సింది సముద్రం తెలుసుకోవాలి. సో ఎవరికి ఏం తెలియదు, అందరూ షేర్ చేసుకుంటే నాలెడ్జ్ షేర్ అవుతుంది అనమాట, ఆ విధంగా అన్ని విషయాలు అందరూ తెలుస్తాయి. సో మనమైతే కంటైనర్ టెర్మినల్కి వచ్చాము, మనకి రైట్ సైడ్లోనే విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లోనే మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటుందన్నమాట, రేపట్లోగా మీరు చూడొచ్చు ఫిషింగ్ హార్బర్. ఇంకా నేనైతే ఫిషింగ్ హార్బర్ దగ్గర ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో మీరు చూడొచ్చు, ఆ లింక్ అయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెడతాను, కుదిరితే చూడండి. అందులో ఛత్రపతి ఎలా కూడా చెప్పాను, చాలా బాగా చెప్పాను నేను అనుకుంటున్నాను, ఎలా ఉందో చూసి మీరు చెప్పండి. సో ఆ లెఫ్ట్లో ఉండేది మన ఫిషింగ్ హార్బర్ అనమాట. సో ఫిషింగ్ హార్బర్లోకి రేపు వెళ్దాం. నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలానే సపోర్ట్ చేస్తుండీ, నేను చాలా ప్లేస్లు చూపిస్తాను. థ్యాంక్ యూ అండ్ లైక్ ద వీడియో. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి
షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మీకు పైన కనిపిస్తున్న చూసిన వీడియోస్, ఆ వీడియోస్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోస్ మీరు చూడొచ్చు అన్నమాట.